హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చేసి భారీ మొత్తంలో పోస్టులు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 5778 పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే దీనికి ఇది వెస్ట్ బెంగాల్ సర్కిల్ అని చెప్పాను కదా. అయితే చూడండి, దీన్ని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మినిమం దీనికి వచ్చేసి మనము ఏజ్ చూసుకున్నట్లయితే ఎవరైతే 18 to 40 ఇయర్స్ ఉంటారో ఎవరైనా కావచ్చు, ఏ క్యాండిడేట్స్ అయినా సరే సింపుల్గా దీన్ని అప్లై అనేది చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ అనేది డేట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏప్రిల్ 4th నుంచే ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే చూడండి, దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంది, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాంటప్పుడు ఈ న్యూస్ అనేది వాళ్ళకు కూడా చేరుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, దీంట్లో మనము మినిమం ఏజ్ చెప్పాను ఆటోమేటిక్గా నేను. ఎవరైతే 18 to 40 ఇయర్స్ ఉంటారో ఏ క్యాండిడేట్స్ అయినా పర్లేదు, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఎవరైనా దీన్ని అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం 10th పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. దీనికి మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, అదేవిధంగా మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అనేది చేయరు ఫ్రెండ్స్. మీకు అంటే మీకు ఎస్ఎస్సి స్టాండర్డ్ బేసిక్ పైన వీళ్ళు మెరిట్ లిస్ట్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి దీంట్లో మెరిట్ వైజ్గా జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, దీంట్లో మినిమం మీకు వచ్చేసి ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలని వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే చూడండి, కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ అంటే జనరల్గా మీరు ఒక 3 months or 2 months చేసిన కోర్సు సర్టిఫికేట్ ఉంటే మీకు సరిపోతుంది. అదేవిధంగా మీకు సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. మీ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అదేవిధంగా వేరే వాళ్ళు. అయితే చూడండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఏ విధంగా అప్లై చేయాలి, ఏం కథ అనేది నేను కంప్లీట్గా చెప్తాను. అయితే దీనికి సంబంధించింది దీంట్లో మనము బేసిక్ శాలరీ చూసుకున్నట్లయితే మనకు మినిమం 10,000 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇది దీని ముందు ఎంతవరకు పెంచుతారో కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేరు. మినిమం బేసిక్ స్టాండర్డ్ శాలరీ చూసుకున్నట్లయితే 10,000 మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, దీన్ని ఏ విధంగా అప్లై చేయాలంటే మీ దగ్గర మీరు వచ్చేసి indianpost.gov.in అనే వెబ్సైట్ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. అయితే చూడండి, మీకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ మీ నేము, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, అదేవిధంగా గ్రాండర్, అదేవిధంగా కమ్యూనిటీ, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన సర్టిఫికేట్, అదేవిధంగా మీరు ఏ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్లో 10th పాస్ అయ్యారు, అదేవిధంగా మీరు ఏ బోర్డులో రాశారు, అదేవిధంగా మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీకు సంబంధించిన 10th సర్టిఫికేట్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇది మీరు పేమెంట్ దీంట్లో ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అసలు ఫీజే ఉండదు ఫ్రెండ్స్. ఎవరైతే ఓసీ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 100 rupees పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ ఫీజు మీరు ఎక్కడ పే చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్టల్ ఆఫీస్లో మీరు ఈ ఫీజుని పే చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, మీకు మెయిన్ వెబ్సైట్లో చూపిస్తున్నాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ లింక్ నేను ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ బటన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన మీ నేము, మీ ఫాదర్ నేమ్, మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీరు గ్రాండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మీకు ఎంత పర్సెంట్ ఉంది, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, అదేవిధంగా మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా ఈ చిన్న క్యాప్చా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయగానే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అవుతారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేసి మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, ఇంతకుముందు మీకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, ఆ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. మీరు ఆ ఫామ్ని ఫిల్ చేసేయండి. మీకు సంబంధించిన వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ ఏవేవి అయితే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అంతా ఇక్కడ ఫిల్ చేసేయండి. అదేవిధంగా మీరు కావాలనుకుంటే ఈ అప్లికేషన్ యొక్క ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మూడింటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన అవకాశం, మనం టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 5,778 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశాన్ని మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు కేటగిరీ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఓబీసీకి 1,328, అదేవిధంగా వేరే వేరే ఎస్సీ వాళ్ళకు 1,184, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు 2,286, అదేవిధంగా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 2,760 పోస్టులు ఉన్నాయి. మొత్తం వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు 5,778 పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. ఈ అప్లికేషన్ యొక్క లింకు, అదేవిధంగా
కంప్లీట్ గా దీనికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అదే విధంగా మీరు అక్కడ నుంచి అయినా డైరెక్ట్ అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, దీంట్లో అప్లికేషన్ ఫీజ్ ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ ఫీజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. అదర్ క్యాండిడేట్స్ కి అయితే అసలు ఫీజే లేదు. మీరు ఫ్రీగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు ఎవరైనా దీన్ని అప్లై అనేది చేసుకోవచ్చు. నేను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను అందించాను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తే వాళ్ళకు కూడా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.